రాజకీయాల్లోకి వ్యక్తికి జగన్ అన్న అయితే మన డబ్బులు మనకిచ్చి బోతద్దలాగా ఎంత అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటాడు. ఓకే సెకండ్ అండి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ప్రజలకు ఇంతవరకు ఎలాంటి సహాయం చేయలేదా, ఎలాంటి మంచి కార్యక్రమాలు చేయలేదా? మరి చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ అని చెప్పి పెట్టి ప్రజలకు ఈరోజున సేవ చేస్తుంది, ఈవిడ కళ్ళు కనిపించటం లేదా? కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్లు పంచి ఎంతోమందికి ప్రాణదాతలుగా నిలిచినటువంటి చిరంజీవి గారు ప్రజలకు ఎంత సేవ చేసింది, ఈవిడ కళ్ళు కనిపించట్లేదా? మరి ఈవిడ కళ్ళు మూసుకుపోయినాయా? ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత కష్టార్జితం నుంచి కోట్ల రూపాయలు తీసి ఏదైతే అసలు గుర్తుకు లేనటువంటి ప్రజలకు, కౌలు రైతుల మరణాలను వెలుగులోకి తీసుకొచ్చి వారి కుటుంబాలకు అండగా ఉండి వాళ్ళకు డబ్బులు ఇస్తున్న సంగతి ఈవిడ కళ్ళు కనిపించట్లేదా? ఓహో, ఈవిడ కళ్ళకి వైసీపీ పొరలు గమ్మాయి, అందుకే కనిపించట్లేదు పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు చేస్తున్న మంచి. ఓకే సెకండ్ అండి. చిరంజీవి అన్న వ్యక్తి రాజకీయాల్లో లేడు, ఆయన కష్టపడుతున్నాడు, ఆయనకు చేతనైనటువంటి సాయం ఈ రోజు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎందరికో చేస్తున్నాడు. రాజకీయాల కోసం ఏది పడితే అది మాట్లాడతాం. మా వెనకాల కూడా బొచ్చిగాడు బొకడాగాడు ఉన్నాడు, ఆవిడ భూమి 3 అడుగులు ఉన్నా కొడుకున్నాడంట, ఎంటుకులు కూడా పీకలేవన్నమాట. ఎదవ ఎక్కువ డ్రామాలు ఎక్కువ కట్టద్దు. నీ జోలికి చిరంజీవి గారు రాలేదు కదా, నీ జోలికి నాగోరణ వ్యక్తి రాలేదు కదా, నీ జోలికి పవన్ కళ్యాణ్ వ్యక్తి ఎప్పుడు రాలా. నేను బహిరంగ కూడా నేను ఎప్పుడు మీకు కేర్ చేసి ఇప్పుడు మాట్లాడాల. నువ్వు రాజకీయం కోసం సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడను, లేకపోతే ఇంకోటి ఎవడో చెప్పాడను, ఇలాంటి తట్టబొక్కే మాటలు ఇంకొకసారి మాట్లాడితే ఏడ కనపడతాడు దవడ మీద దింగుతావు అనమాట. ఏడ కనపడతాడు దవడ మీద దింగుతావు అనమాట. మనకు మంత్రి పదవి వచ్చినప్పుడు ఆ గన్మ్యాన్లు వేసుకుని ఆ హడావుడి కింద వెళ్ళి క్యాబ్రో డ్యాన్సులు టైప్లో మనకి ఇష్టం వచ్చిన డ్యాన్సులన్నీ కూడా చేసావా, బొమ్మలాటలు దింగావా, వచ్చేసావు అన్నట్టు ఉండాలి. పెద్ద పెద్ద మాటలో మొదల మాటలో కష్టపడిన ఎదురు వ్యక్తులు స్ఫూర్తి ప్రదాయకుల గురించి మాట్లాడకూడదు. నేను చాలా కంపోజ్ మాటలు ట్రై చేస్తున్నాను, కుదరట్లేదు, అందుకు మాట్లాడద్దు. సరేనమ్మా, గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీ మంత్రుల యొక్క నోటి దూలని మీరు రాజకీయాల్లో లేని వాళ్ళ కోసం గనక అదుపులో పెట్టుకోకుండా శ్రీజ గారి గురించి కూడా సాక్షిలో మాట్లాడితే, గత 4 రోజుల నుంచి చూస్తున్న ఇష్టం వచ్చిన కథనాలు రాస్తూ ఉన్నారు. ఓపిక నశించిపోతే, నువ్వేంద్ర నా బొచ్చు అనుకుంటే, మేము కూడా సంస్కారహీనులు అయిపోతే, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలన్నింటినీ కూడా మేము ముమ్మరంగా ప్రచారం చేయాలనుకుంటే, మా ఇంట్లో ఆడవాళ్ళు నీకు చులకనైనప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళు మాకు కాదా? మా ఇంటి మీ ఇల్లు అంత దూరం, మీ ఇంటి మా ఇల్లు అంత దూరంగా నువ్వు ముఖ్యమంత్రి అయితే నా బొచ్చింగ్ కూడా అయితేంది. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి రాజకీయాల్లో నీలాంటి తట్టబొక్క మండలతో కూడా మాట్లాడతా, కనీసం పవన్ కళ్యాణ్ క్యారవాన్ తొడుతాను కానీ నిన్ను హైర్ చేసుకుంటారా? రాయలసీమలో ఎన్ని మాన్యుమెంట్స్ ఉన్నాయి, ఎప్పుడైనా డెవలప్ చేసి వచ్చావా? అసలు డెవలప్మెంట్ గురించి ఎప్పుడైనా సమీక్ష చేసావా? పొద్దున్న మేకప్ వేసుకు తయారైపోతే ఎందుకు, మేక ఏం వాడుతుంది నువ్వు? అది లేకుండా ఉంటే నీకు నాకు ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది? ఇంకా నేను కొంత ఎలాగుంటాను నీకంటే. మీరన్న చాలా అభిమానం రోజు గారు, ముగ్గురు మనగాళ్ళ సినిమాలు చిరంజీవి పక్కన చూసినప్పుడు దీనమ్మ దీన్ని ఎలా పెట్టుకున్నారా అని అనిపించిన. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు